చింతపల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు. అల్లూరు జిల్లా చింతపల్లిలో ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్తలు యువత రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్నడూ లేని విధంగా ఏజెన్సీలో గిరిజన యువత, జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, యువతలు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా భారీ ఎత్తున రక్తదానం చేశారు. పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ప్రదర్శించుకుని రాష్ట్రం అంతటా దేశం అంతటా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు, ఎంతో మంచి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అంటే సేవ సేవ సేవ. ప్రతి జన సైనికుడు ఒక సైనికులాగా, బోర్డర్ల సైనికులా ఈ రాష్ట్రాన్ని కాపాడుతూ ముందుకు తీసుకెళ్లాలని అంత గొప్ప తపనతో మన జనసేన పార్టీని ఈరోజు మనం గెలిపించుకోవడం జరిగింది ఈ కూటమిని. అందుకే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఎంతో ఘనంగా చేసుకుంటారు. ముఖ్యంగా సిటీలో చేసుకోవడం వేరు, ఒక మారుమూలైన ఏజెన్సీ ఏరియా చింతపల్లిలో ఈ చింతపల్లి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు యూత్ ఉన్నారో భారీ ఎత్తులో రక్తదాన శిబిరం పెట్టారు. అంటే ఒక ఏజెన్సీ నుంచి కూడా ఇక్కడున్న గిరిజన బిడ్డలు కానీ, మిగతా బడుగు బలహీన వర్గాలు కానీ, మిగతా అన్నదమ్ములు కానీ, జన సైనికులు అందరూ కలిపి ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఒక పిలుపుతో పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపుతో మీరు నా పుట్టినరోజులకు వేస్ట్గా ఏం చేయకుండా, అడవాళ్ళు అంగామాలు చేయకుండా ప్రజలకు సేవ చేయండి, బ్లడ్ డొనేషన్ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని పిలుపుకి తలంచుకుని ప్రతి ఒక్కరు కూడా మనం పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే సేవ చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి, బలహీనలకి, పేదలకి, బలహీన వర్గాలకి మనం ఎప్పుడు అండగా ఉండాలని నిరూపించారు. చింతపల్లి యువత అంతా కూడా చూశారు ఈ మారుమూలలో అయినట్టు ఏజెన్సీలో కూడా నా ఎప్పుడు అంటారు నాయకులు ఎవరు రావట్లేదు, నాయకులు అవసరం మీలో నాయకులు అవ్వాలి. ఎప్పుడు కూడా నాయకుడు వస్తుంటాడు పోతుంటాడు, మనకు మనమే నాయకులు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏం చెప్పారంటే మీలో ప్రతి ఒక్కరు ఒక నాయకుడు ఉంటాడు, ఆ నాయకులు మీలో తయారవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈ యువత ఈ రోజు చూస్తున్నారు వందలాది మంది ఒక ఏజెన్సీ ప్రాంతంలో చాలా మంది అంటారు, ఒక అపోహ ఉంది ఇక్కడ బ్లడ్ అమ్ముకుంటారు తప్ప కానీ అలాంటి కాదు, బ్లడ్ ఇస్తారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మార్పు మొదలైంది, గిరిజన యువతలు అందరూ బాగుండాలి.
జరగాలి. ప్రతి పల్లెటూరులో, విలేజ్లో, మారుమూరు ఏజెన్సీల్లో కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ప్రతి యువతకు ఉద్యోగాలు రావాలి, మంచి పరిశ్రమలు తేవాలి, చదువుకొని పెద్ద పెద్ద ఆఫీసులు రావాలని ఒక తప్పుడుతో జనసేన పార్టీ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా గెలిచిన కాంచి ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా విలేజ్ల్లో, గ్రామాల్లో గ్రామ సభలు పెడుతూ ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి కాబట్టి నోట్ చేసుకొని తీసుకెళ్తారు. ప్రతి సమస్య తక్షణమే పరిశీలిస్తున్నారు. ఎప్పుడో చూసారు వైఎస్ఆర్సీ ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఒక అమ్మాయి తప్పిపోతే ఎవరు పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ వచ్చిన 10 రోజులు సాల్వ్ చేశారు. అదే దట్ ఈస్ పవన్ కళ్యాణ్. అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజు పుట్టినరోజు జరుగుతుంది. రాష్ట్రం, దేశం అంతా ఈ ఒక్కరోజు పుట్టినరోజు వచ్చిన బ్లడ్ అంతా పోయి 2-3 సంవత్సరాలుగా పేదలకు కానీ ఎవరికైనా రక్తం దానం చేసే అవకాశం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు యువత అంతా కలిగిస్తారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్, జై జనసేన. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీడియా సోదరులందరూ కూడా, ఫ్రంట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ నా ధన్యవాదాలు అండి.